మీరు సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారా? అయితే మీరు తీసుకునే నిర్ణయాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే మీరు ఫేస్బుక్లో చూసే ఫీడ్ నుంచి మీకు వచ్చే నోటిఫికేషన్ల వరకు ప్రతిదీ ఏఐ చేస్తుంది. ఈ వీడియో టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పంతొమ్మిది వందల 1956లో డార్త్మౌత్ కాన్ఫరెన్స్లో మార్విన్ అలాగే మెకార్టీ వారితో పాటు ఇద్దరు సీనియర్ సైంటిస్టులు ఇంకా కొంతమంది. ఈ కాన్ఫరెన్స్ ప్రపోజల్ ఏంటంటే నేర్చుకునే ప్రతి అంశం లేదా యంత్రాన్ని తయారు చేయాలి, అది ఎలా అంటే ఇంటెలిజెన్స్లోని లక్షణాలు అందులో ఉండాలి. కాన్ఫరెన్స్లో కొంతమంది రే ఆలివర్ శామ్యుయల్ అలెన్ వీరు అందరూ ఏఐ పరిశోధనలో కొన్ని ముఖ్యమైన ప్రోగ్రామింగ్లను రూపొందించారు. ఆ సమావేశంలో న్యూవెల్ అలాగే సైమన్ లాజిక్ థియరిస్ట్ పేరు పెడదామనుకున్నారు, కానీ మెకార్టీ ఆ కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళని అందరినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఫీల్డ్ పేరుగా అంగీకరించాలని ఒప్పించారు. అలా 1956లో డార్త్మౌత్ కాన్ఫరెన్స్లో ఏఐ అని పేరు, మిషన్ ఇలాంటివి పుట్టాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరు మెకార్టీ ఎందుకు ఎంచుకున్నారు అంటే సైబర్నెటిక్స్తో సంబంధాన్ని నివారించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరు పెట్టారు. ఆ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలలోనే ప్రోగ్రామింగ్లను డెవలప్ చేశారు. వాటి వల్ల కంప్యూటర్లు ఆల్జీబ్రా ప్రాబ్లంలను సాల్వ్ చేసేవి, జామెట్రీ థీరంలను ప్రూవ్ చేశాయి, ఇంగ్లీష్లో మాట్లాడటాన్ని మొదలు చేశాయి. ఏఐ ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే కంప్యూటర్లు ఇంగ్లీష్లో మనతో కమ్యూనికేట్ చేయాలి. డానియల్ తయారు చేసిన స్టూడెంట్ అనే ప్రోగ్రామ్ హై స్కూల్లో ఆల్జీబ్రా వర్డ్ ప్రాబ్లమ్స్ని పరిష్కరించడంతో విజయం సాధించింది. సెమాంటిక్ నెట్ను ఉపయోగించి మొట్టమొదటి ఏఐ ప్రోగ్రామ్ను క్విలియన్ రాశారు. అత్యంత విజయమైన వెర్షన్ రోజర్ యొక్క కాన్సెప్చువల్ డిపెండెన్సీ థియరీ. సెమాంటిక్ నెట్ అంటే ఒక సెంటెన్స్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. సెంటెన్స్ని తయారు చేయడానికి నోడ్స్ రిలేషన్లను ఉపయోగిస్తుంది. జోసెఫ్ అనే ఆయన ఎలీజా అనే మొదటి చార్టర్ బోట్ని ఎంఐటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లో తయారు చేశారు. ఈ చాటర్ బోట్ మనిషిలా మాట్లాడుతుంది. అప్పుడప్పుడు కొంతమంది ఎలీజాతో మాట్లాడితే ఒక హ్యూమన్తో మాట్లాడినట్లు అని అనుకునేవారు. ఇన్ఫ్యాక్ట్ ఎలీజా ఏం మాట్లాడుతుందో తెలియదు. రెస్పాన్స్ని ఇచ్చేలాగా ప్రోగ్రామింగ్ని డెవలప్ చేశారు. కొన్నిసార్లు మనం చెప్పిందే రిపీట్ చేస్తుంది. 1960లలో రోబో హ్యాండ్ని ఎంఐటిలో తయారు చేశారు. అదే 1967లో జపాన్లో వాసేడా యూనివర్సిటీలో వాబోట్ WABOT ప్రాజెక్ట్ను ప్రారంభించింది. 1972లో వాబోట్ వన్ను ప్రపంచంలోని మొట్టమొదటి ఇంటెలిజెంట్ హ్యూమనాయిడ్ రోబోట్ లేదా ఆండ్రాయిడ్ను పూర్తి చేశారు. లిమ్ కంట్రోల్ సిస్టమ్ వల్ల నడవటం అలాగే తక్కువ అవయవాలతో చేతులతో వస్తువులను పట్టుకొని నడవటానికి అలాగే స్పర్శ సెన్సార్లను ఉపయోగించారు. ఆర్టిఫిషియల్ ఐ అండ్ ఇయర్స్ వల్ల ఒక వస్తువు ఎంత దూరంలో ఉందో అలాగే ఏ డైరెక్షన్లో ఉందో తెలుస్తుంది. ఆర్టిఫిషియల్ మౌత్ వల్ల జాపనీస్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసింది. 1970లలో ఏఐ విమర్శలను అలాగే ఆర్థిక దెబ్బలకు గురైంది. 1970 వరకు $3 మిలియన్ ఫండ్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడంలో ప్రామిస్లను బ్రేక్ అవ్వాయి, అందుకు ఫండ్ అనేది ఆపేశారు. అదే సమయంలో కనెక్షనిజం ఫీల్డ్ 10 సంవత్సరాలు మూసేశారు. 1970ల చివరిలో ఏఐ గురించి ప్రజలలో అవగాహనతో ఇబ్బందులు ఉన్నప్పటికీ లాజిక్ ప్రోగ్రామింగ్, కామన్ సెన్స్ రీజనింగ్ అనేక రంగాలలో కొత్త ఆలోచనలు అన్వేషించారు. 1980లలో ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనే ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు స్వీకరించాయి. అలాగే ఏఐ నాలెడ్జ్ అనేది మెయిన్ స్ట్రీమ్ అవ్వింది. ఇదే సంవత్సరంలో జపాన్ గవర్నమెంట్ 5th జనరేషన్ కంప్యూటర్ని కనుక్కున్నారు. అలాగే 1980లలో మళ్ళీ కనెక్షనిజం ఫీల్డ్ని ప్రారంభించారు. ఏఐ విజయం సాధించడానికి ఎక్స్పర్ట్ సిస్టమ్స్ వల్ల ఏఐ బాగా సక్సెస్ అవ్వింది. 1980లలో సైక్ పుట్టింది, కామన్ సెన్స్ నాలెడ్జ్ సమస్యలపై మొదటి ప్రయత్నం. మనకి తెలిసిన వాటి గురించి డేటాబేస్ను క్రియేట్ చేశారు. డోగల్స్ ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. 1989లో చెస్ ఆడే ప్రోగ్రామ్స్ హైటెక్ అండ్ డీప్ థాట్ చెస్ మాస్టర్లను ఓడించాయి. రెండు ప్రోగ్రాంలు కార్నిగే యూనివర్సిటీ డెవలప్ చేసింది. దాదాపు 1993లో 300 ఏఐ కంపెనీలు అప్పుల్లోకి వెళ్ళి మూసేశారు.
ఫైనల్లీ ఎప్పుడో పెట్టుకున్న గోల్స్ని అచీవ్ చేస్తుంది. ఇప్పుడు టెక్ ఇండస్ట్రీస్ ఏఐని బాగా ఉపయోగించుకుంటుంది. కంప్యూటర్స్ ఫోన్స్ పెరగడం వల్ల ఏఐ సక్సెస్ అవ్వింది. May 11, 1997 బ్లూ డీప్ అనే కంప్యూటర్ చెస్ సిస్టమ్ గ్యారీ అనే వరల్డ్ చెస్ మాస్టర్ని ఓడించింది. ఈ స్పెషలైజ్డ్ కంప్యూటర్ని ఐబీఎం క్రియేట్ చేసింది. 2005లో స్టాన్ఫోర్డ్ రోబోట్ 131 మైళ్ళు దూరం ఎడారిలో డ్రైవింగ్ చేయడం వల్ల డిఏఆర్పిఏ గ్రాండ్ ఛాలెంజ్ను గెలుచుకుంది. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి మైల్ స్టోన్స్ అనేవి. ఏఐ మైల్ స్టోన్లలో కొన్ని చాట్బోట్, ఇంటెలిజెంట్ రోబోట్, వాయిస్ యాక్టివేటెడ్ టెక్నాలజీ, ఏఐ చెస్, వాయిస్ అసిస్టెంట్ లూసిడ్, సోఫియా రోబోట్, అలాగే మనం వాడే సోషల్ మీడియా, ఫోన్లో ఫోటో టెక్నాలజీ, ఇలా ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి చేస్తున్నారు. ఈవెన్ ఏఐ బేస్ చేసుకొని టూత్ బ్రష్లు కూడా ఉన్నాయి. ఏఐని పవర్ స్టేషన్, మెడికల్ ఫీల్డ్, మన ప్రశ్నలకు సమాధానాలు, ఇలాంటి ఎన్నో రంగాలలో ఏఐ ఉంది. 2018లో యుఎస్ఏ టుడే పోల్లో 68% ఏఐని ఒక ట్రెట్ లాగా చూస్తున్నారు. ఏఐ బెనిఫిట్స్ చూస్తే టైం సేవ్ చేస్తుంది, ఎర్రర్స్ తక్కువ ఉంటాయి, ఎఫిషియన్సీ ఎక్కువ, 24/7 అవైలబుల్, రిపిటేటివ్ జాబ్స్లో హెల్ప్ చేస్తుంది, డిజిటల్ అసిస్టెన్స్, ఫాస్టర్ డెసిషన్స్, ఇంకా ఎన్నో. కానీ డిసడ్వాంటేజెస్ కూడా అంతే ఉన్నాయి. జాబ్లు కోల్పోవడం, మీరు చూస్తే టెస్లా కార్ ఏఐ మీద వర్క్ అవుతుంది, దానివల్ల డ్రైవర్స్ అవసరం ఉండదు. అలానే రోబోట్స్ మన జాబ్లను రీప్లేస్ చేస్తాయి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, మనం లేజీ అయిపోతాము, ఎమోషన్లు ఉండవు, ఒకవేళ రాంగ్ పర్సన్స్ ఉపయోగిస్తే అంతే సంగతులు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఒక్కటి మనం డిస్ట్రాయ్ అవ్వడం లేదంటే బానిసలు అయిపోతున్నాము. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఏఐ అనేది బిగ్గెస్ట్ రిస్క్ అన్నారు. ఫేస్బుక్ ఏఐ సిస్టమ్ చాట్బోట్స్ని షట్ డౌన్ చేశారు. అలాగే ఏఐ అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్ గురించి ఏఐ ప్రిడిక్షన్స్, ఏఐ ఫర్ స్పీచ్ రికగ్నైజేషన్, ఏఐ ఇన్ పవర్ స్టేషన్స్, ఇలాంటి వాటి గురించి మన నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాము. డార్క్ వెబ్ హిస్టరీ, డార్క్ వెబ్లో రెడ్ రూమ్, సిల్క్ రోడ్, అలాగే కొన్ని కామన్ క్వెరీస్ గురించి వీడియోలు చేశాను, చూడటానికి ట్రై చేయండి. టెక్ టాపిక్లు, ఇన్ఫర్మేటివ్ వీడియోలు, బుక్ సమరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దిస్ ఈస్ సివివీఆర్ సైనింగ్ ఆఫ్.